బోనాల పండుగ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మా మహేష్ అని ఇస్తున్నాడు నిన్న సురేంద్ర నేర్పిన కురాంగ లాల్ దర్వాజా బోనాల అంటే ఏందో చెప్పు అమ్మవారు ఎంత శక్తివంతమైనో నిన్న వాళ్ళు చెప్పిన తర్వాత విజయశాంతి గారు ఫోన్ చేశారు నిన్న నేను తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటాను మొక్కున్నా పక్క తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం అర్థమైతలేదు నాకు కాబట్టి మళ్ళీ వస్తున్నా మళ్ళీ అమ్మవారి మొక్కుంటా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరగాలి పేదలకు న్యాయం జరగాలని చెప్పి అద్మా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్నక గారికి స్వాగతం కాబట్టి మళ్ళీ వస్తున్నా సజయర్ మల్లవదం నేను కూడా వస్తా మళ్ళీ అమ్మవారి మొక్కుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలి ధర్మం గెలవాలని చెప్పి వాళ్ళ అమ్మవారి మొక్కుంటా ఆ పాలన వచ్చిన తర్వాత మళ్ళా బంగారు బోనం ఎత్తుకుంటా తప్పకుండా మొక్కుతనేని వాళ్ళ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజు రావడం జరిగింది అమ్మవారి దర్శనమేది మీ దర్శనమేది ఇవాళ ఇక్కడ చూసినా పొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం మేము ఏ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఇవాళ పండుగ జరుపుకుంటారు హిందూ సమాజం అంతా నిన్న మరొక పేపర్ చూసాను నేను భాస్కర్ నిన్న మొన్న పేపర్ చూసాను నేను హైదరాబాద్ నవాబులదా అన్న 1883లో ప్లేగ్ వచ్చింది ఇడ వస్తే అక్కడ సైనికులు పోయి అమ్మవారి మొక్కున్నారట ఈ ప్లేగు వ్యాధి నుంచి కాపాడుకప్పుడు నవాబులు ఎక్కడదే అంటే సనాతన ధర్మం ఇప్పటిది ఎప్పటిది కాదు నవాబులది కాదు ఇది హిందువులది సనాతన ధర్మం అప్పటి నుంచే ఉంది కాబట్టి ఇది దయచేసి తప్పుడు ప్రసాదం నమ్మదు అన్న ఈ పండుగలను ఒక వేదిక ఇవన్నీ ఇంట్లో చూసుకొని పండుగ చేసుకోవచ్చు మనం ఎవరింట్లో వాళ్ళు పండుగ చేసుకోవచ్చు ఎవరి వాళ్ళు వచ్చి దేవుని మొక్కిపోవచ్చు ఈ వేదికలు ఎందుకు పెడుతున్నామంటే ఏ వేదిక కూడా గణేష్ నిమజ్జనమైన దేవి నవరాత్రి ఉత్సవాలైనా హనుమాన్ జయంతి అయినా సంక్రాంతి అయినా బోనాల జాతర అయినా కూడా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటడానికే ఈ బోనాల జాతర సందర్భంగా వేదిక పెడతా ఉన్నాం మనం కాబట్టి కేవలం ఈ వేదిక ఈ పండుగలప్పుడే మనకు ఉండదు పండుగలప్పుడే హిందుత్వం ఉండదు పండుగలప్పుడే ధర్మం గురించి మాట్లాడదు ఏ హిందూ ధర్మానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సమాజం ఇబ్బంది పడ్డా కూడా మేమున్నామని చెప్పి ప్రతి హిందువు స్పందించినప్పుడే ఈ బోనాల జాతరకు సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుణ్ణి ఎవరు చూడలే అమ్మవారిని చూడలేమని ఎవరు కూడా అమ్మవారి చూసిన ఎవరు చూడలే కానీ అమ్మవారు ఉన్నారన్న విశ్వాసం నమ్మకం ప్రతి హిందూ లోపల ఉంది కాబట్టి అమ్మవారు చూస్తుంది అరే ఈ భక్తులందరూ కూడా నన్ను మొక్కే భక్తులందరూ కూడా వాళ్ళ నాకు ఆపద వస్తే నా ధర్మానికి ఆపద వస్తే నా సమాజానికి ఆపద వస్తే స్పందించే వ్యక్తే నిజమైన నా భక్తులు అని చెప్పి అమ్మవారు గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి కాబట్టి మొక్కడము తలచడం కూర్చడమే కాదు ఎవరికి ఏ ఆపద వస్తా కూడా అందరం కలిసికట్టుగా దాన్ని సాధించడం కోసం దాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనం మొక్కే మొక్కుకు సార్థక ఉంటుంది అమ్మవారు కర్ణ కటాక్షాలు అందిస్తున్న విషయాన్ని అందరం గుర్తించుకోవాల్సిందిగా మన సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఈ వేదికలన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని కాపాడడం కోసం మన సంఘటిత శక్తిని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో కష్టాలని తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంలో ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంగా కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడే విధంగా ఈ దేశ ప్రజలను కాపాడడం కోసం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి అమ్మవారు ఆశీర్వాదాలు ఇవ్వని చెప్పి అడ్డంకులన్నీ తొలగిపోవాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి సనాతన ధర్మం వర్ధిల్లాలని చెప్పి హిందూ సమాజం సంఘటితం కావాలని చెప్పి హిందూ ధర్మం వర్ధిల్లాలని చెప్పి
ఈ రోజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారు మీ అందరికీ మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు కరుణ కటాక్షాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఈ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా లాల్ దర్వాజా అమ్మవారి తరపున మీ అందరికీ హృదయపూర్వక బోనాల జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, బాంకాలి అమ్మవారికి, బాంకాలి అమ్మవారికి జై శ్రీరామ్, జై తెలంగాణ.